ఎవరైతే గణపతిని పూజిస్తారో వాళ్ళకి కాల సర్పదృష్టి కూడా ఉండదని ఒక నమ్మకం. గణపతి శంకరాధన చేస్తున్నటువంటి విగ్రహానికి పైన 5 తలల సర్పం, ఆయన్ని ఆశీర్వదించడం కనపడేటువంటి సర్పాన్ని ఉన్నటువంటి ఒక బొమ్మను జాగ్రత్తగా సంపాదించుకుని అది సింహద్వారం పైన కానీ పూజా మందిరం యొక్క మందిరం పై భాగంలో కానీ ఫిక్స్ చేసి అనునిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటే సంపూర్ణ కాలసర్ప దృష్టం తొలగిపోతుంది, అవాంతరాలు దొరికిపోతాయి, లక్ష్మీదేవి వారింటి స్థిర నివాసం ఉంటుందని సందేహపడి. ఎందుకంటే గణపతి ఘంటనాదం చేయటం ఎక్కడ మీరు, గణపతి శంఖనాదం చేయటం ఎక్కడ కూడా మీరు వినలేదు. అటువంటిది శంఖంతో కనపడతాడు మాకు ఆయన, అటువంటి శంఖాన్ని పట్టుకున్నటువంటి గణపతిని అలాగే 5 తలలో ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గణపతి చూసారా, శంఖం కనపడుతున్నది, అలాగే 5 తలల శిరస్సు. దీన్ని సింహద్వారం పైన ఒక మేల్కొట్టు తగిలించవచ్చు, లేదా పూజా మందిరం పైన తగిలిస్తే కూడా చాలా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలని నేను రాసినటువంటి తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు అనే పుస్తకాలు తెప్పించుకోనండి, చాలా అద్భుతమైన ఫలితాలు పొందండి. ఆల్ ది బెస్ట్, నమస్తే, మీ అచ్చరెడ్డి.